हेलो ऑल, वेलकम टू आवर चैनल कुकिंग क्राफ्ट्स एंड डेकोर। ఈ రోజు నేను మీకు చూపించబోయే డెకరేషన్ సంక్రాంతి బ్యాక్డ్రాప్ అండి. ఇది మనం బొమ్మల కొలువుకి కానీ భోగి పళ్ళకి కానీ దేనికైనా ఈజీగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంట్లో అవైలబుల్ అయ్యే చాలా చిన్న చిన్న ఐటమ్స్తో చాలా గ్రాండ్గా ఎలా డెకరేషన్ చేసుకోవచ్చు ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియోలో నేను ఒక విలేజ్ థీమ్ చూపించానండి. దానికోసం నేను ఒక రైటింగ్ ప్యాడ్ మీద మొత్తం ఇసుకతో నింపేశానండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు సంక్రాంతి అంటేనే ముగ్గులు గొబ్బెమ్మలు. నేను ఇక్కడ గొబ్బెమ్మల కోసం ఒక ఒక్క వాడానండి. ఒక్కల మీద వైట్నర్ యూజ్ చేసి అలా ముగ్గులాగా గీసుకున్నాను. ఈ గుడిసె కోసం నేను ఒక కార్డ్బోర్డ్ బాక్స్ యూజ్ చేశానండి. దీన్ని వైట్నర్ యూజ్ చేసి మొత్తం ముగ్గులాగా గీసేసాను. దీనికి ఒక గుమ్మం ఇంకా మావిడాకులు కూడా కట్టాను. దీని పాక మీద చీపురు పుల్లలు యూజ్ చేశానండి ఒరిజినల్ లుక్ రావడానికి. అలాగే ఒక ఎల్లో కలర్ పేపర్తో సన్లాగా డ్రా చేసుకొని చీపురు పుల్ల సహాయంతోనే అతికిచ్చేసానండి. చెరుకుగడ్డ కోసం నేను ఒక బ్రౌన్ కలర్ పేపర్ని తీసుకున్నానండి. దాన్ని ఇలా సిలిండ్రికల్ షేప్లో రౌండ్ చేసేసాను. దానిపైన వైట్ మార్కర్ వేసి అలా ఒరిజినల్ లుక్ తెప్పించాను. దానిపైన లీవ్స్ కూడా వేసాను, అది గ్రీన్ కలర్ పేపర్ యూజ్ చేసి చేశానండి. ఇక్కడ చీపురు పుల్లలు యూజ్ చేసుకుని నేను వరిలాగా పెట్టానండి. రబ్బర్ బ్యాండ్ అంచుల్లో చుట్టేసి ఒక 5-6 సెట్స్ లాగా పెట్టాను. భోగికుండ కోసం నేను 2 కుందులు, 1 పసుపు కొమ్ములు వాడానండి. కుండ షేప్ రావడానికి 2 కుందుల్ని ఒకదాని మీద ఒకటి అతికిచ్చి దాని మీద వైట్ మార్కర్తో డిజైన్లా వేసుకున్నానండి. ఆ పైన పాలు పొంగుతున్నదేమో దూదిలాగా అతికిచ్చేసానండి. కట్టుపుల్లల్లాగా పసుపు కొమ్ముల్ని, రాళ్ళల్లాగా ఒక్కల్ని వాడానండి. భోగిమంట కోసం నేను 4 పెద్ద పసుపు కొమ్మల్ని వాడాను. అలాగే ఆరెంజ్ కలర్ పేపర్ని తీసుకుని మంట షేప్లో డ్రా చేసుకుని కట్ చేసుకుని దానికి అతికిచ్చేసానండి. 2 చిన్న ప్లాస్టిక్ బొమ్మల్ని తీసుకుని నేను గాలిపటాలు ఎగిరేసే బొమ్మల్లాగా పెట్టానండి. దీనికి నేను చీపురు పుల్ల ఇంకా 2 కలర్ పేపర్లు యూజ్ చేసి గాలిపటంలాగా పెట్టానండి. చీపురు ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసి ఆవుకి మేతలా వేసానండి. అలాగే ఇంటికి ఫైనల్గా కంచె వేయడానికి నేను జంగా స్టిక్స్ ఇంకా చీపు గట్టిగా ఉన్న చీపురు పుల్లల్ని వాడి కంచెలాగా వేసేసానండి. వీడియోలో చూపిస్తున్నట్టు కంప్లీట్ బ్యాక్డ్రాప్ కోసం నేను ఒక డార్క్ గ్రీన్ కలర్ శారీని యూజ్ చేశానండి. దాని మీద 2 గాలిపటాలు అతికిచ్చాను. అలాగే అటు ఇటు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని కూడా తగిలిచ్చాను. నా వీడియో నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కుకింగ్ క్రాఫ్ట్స్ అండ్ డెకోర్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.